హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి సో ప్రాక్టీస్ బిడ్స్ అయితే మీకు అందజేస్తున్నానండి మరి మనకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు అంతేకాకుండా ఏపీలో జూనియర్ అసిస్టెంట్ మరియు ఎండోమెంట్ ఉద్యోగాలకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకు ఎందులోంచి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుండే ఎక్కువగా మార్క్స్ అనేవి కవర్ కావడం జరుగుతుంది సో దాని దృష్టిలో ఉంచుకొని మీకైతే అందిస్తున్నాను అంతేకాకుండా ఫ్రెండ్స్ మన దగ్గర ఎస్ఐ కానిస్ కానిస్టేబుల్కు సంబంధించినటువంటి టాప్ ఫిఫ్టీన్ మోడల్ పేపర్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఉన్నాయండి వారితో పాటుగా ఫ్రీగా మరి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా అందిస్తున్నామండి మంచి ఆఫర్ సో ముందు ఆ వివరాలు చూసిన తర్వాత మనము కంప్లీట్ క్లాస్ చూద్దాం సో గైస్ మన ఆర్కే పబ్లికేషన్ తరఫున తెలంగాణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు టాప్ టెన్ మోడల్ పేపర్స్ వాటితో పాటుగా టాప్ టెన్ మోడల్ పేపర్స్ ఉన్న వారికి ఇప్పటివరకు కానిస్టేబుల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగినటువంటి అన్ని మోడల్ పేపర్ ఆ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో అందజేయడం జరుగుతుంది ఎలాంగ్ విత్ టెన్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా తెలుగు మీడియంలో ఉంటాయండి అందరూ కూడా గమనించాలి ఇవన్నీ కూడా కేవలము రెండు వందల రూపాయలకే మీకైతే అందజేయడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు సో ఇక్కడ మన నంబర్ ఉంది కదా నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని మన వాట్సాప్ నెంబర్ సేమ్ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే విత్ ఇన్ టెన్ మినిట్స్లో మీకైతే పీడిఎఫ్స్ అయితే పంపడం జరుగుతుందండి ఈవెన్ మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు లేదా మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అక్కడ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ కూడా మీరు పర్చే అయితే చేయవచ్చు బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉండే విధంగా చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో గాయస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఎన్ రాయ్ మానవేంద్రనాథ్ మానవేంద్రనాథ్ రాయ్ నడిపిన పత్రిక ఏది క్రింది వాటిలో ఆప్షన్ త్రీ అండి వాన్ గాడ్ అనేటువంటి పత్రికను వీరు నడపడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో నెక్స్ట్ వన్ చూద్దాము ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో గైస్ కొంతమంది మాకు డీటెయిల్ క్లాసెస్ కావాలని కామెంట్ చేస్తున్నారండి సో ఫ్రెండ్స్ ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ప్రాచీన భారత ఆధునిక భారతదేశ చరిత్ర డీటెయిల్డ్ క్లాసెస్ చెప్పానండి ఎవరైనా కావాలంటే సో మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకేనా క్వశ్చన్ నెంబర్ టూ జస్ట్ మినిట్ క్వశ్చన్ నెంబర్ టూ సత్యభక్తి గార్డే మొదలైన వారు కమ్యూనిస్టు పార్టీని తిరిగి కాన్పూర్లో ఎప్పుడు స్థాపించడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపిస్తారు ముందుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీని అని పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే మరి మానవీంద్రనాథ్ రాయ్ గారు ప్రారంభించడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా కాన్పూర్లో కూడా స్థాపిస్తారు నెక్స్ట్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీకి ఇచ్చినటువంటి బిరుదు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి మహాత్మా అనేటువంటి బిరుదు ఇచ్చారు సో ముందుగా మనం ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి భారతదేశ చరిత్రని ముఖ్యంగా స్వాతంత్రోద్యమాన్ని మూడు భాగాలుగా చెప్పుకుంటాం ఓకేనా మితవాదులు అతివాదులు మరియు గాంధీ యుగము సో మ్యాక్సిమం ఇక్కడ మనకి పంతొమ్మిది వందల పదిహేను నుంచి స్వతంత్రం వచ్చే వరకు నలభై ఏడు వరకు జరిగింది గాంధీ యుగమండి సో దానిపైన ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ మరి రవీంద్రనాథ్ టాగూర్ గాంధీజీ గారికి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహాత్మా అనేటువంటి బిరుదుని ఇవ్వడం అయితే జరిగిందండి విశ్వకవి అంటాం మనము రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గీతాంజలి అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడము జరిగింది నెక్స్ట్ బ్రిటిష్ వారు గాంధీజీకి ఇచ్చినటువంటి బిరుదు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి కాయిజర్ ఈ హింద్ అనేటువంటి బిరుదు ఇచ్చారండి మరి ఈ బిరుదుని గాంధీజీ గారు ఏ ఉద్యమంలో భాగంగా తిరిగి ఇచ్చేస్తారంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడవ తారీఖున జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ దుర్ఘటనకి మరి నిరసనగా ఈ యొక్క బిరుదును ఇచ్చేయడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా ఠాగూర్ గారు కూడా సర్ నైట్వుడ్ బిరుదును కూడా త్యజించడం జరుగుతుంది ఇది ఈ బిరుదు ఇచ్చేసి మరి పంతొమ్మిది వందల ఇరవైలో సహా క సహాయ నిరాకరణోద్యమాన్ని నాన్ వైలెంట్ మూమెంట్ని అయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ని అయితే ప్రారంభించడము జరుగుతుంది నెక్స్ట్ వన్ సుభాష్ చంద్రబోస్ రేడియో జపాన్ రేడియో ప్రసంగంలో గాంధీజీని ఏ విధంగా సంబోధించారు సుభాష్ చంద్రబోస్ గారండి ఆన్సర్ ఆప్షన్ టూ పితగా సంబోధించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ దక్షిణాఫ్రికాలో గాంధీజీ నడిపినటువంటి పత్రిక ఏంటి ఆన్సర్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికని నడపడము జరిగింది ఓకే నెక్స్ట్ వన్ రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా సత్యాగ్రహాన్ని గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు సారీ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల ఆరులో ఎక్కడ స్థా ఎక్కడ ప్రారంభించారండి మరి సౌత్ ఆఫ్రికాలో అసలు సత్యాగ్రహము అనేటువంటి భావన స్టార్ట్ అయిందే సౌత్ ఆఫ్రికాలో అండి ఓకేనా అందరు కూడా గమనించాలి సో ఈ యొక్క సత్యాగ్రహం అనేది మన ఇండియాలో ప్రారంభం కాలేదు ఫస్ట్ ఈ భావన స్టార్ట్ అయిందే సౌత్ ఆఫ్రికాలో నెక్స్ట్ వన్ ఇండియన్ ఇన్ ట్రాన్సిషన్ పుస్తక రచనైతే ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఎంఎన్ రాయ్ మానవేంద్రనాథ్ రాయ్ గాంధీజీ దక్షిణాఫ్రికాలో రెండవసారి ఎప్పుడు సత్యాగ్రహము చేయడము జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో రెండవసారి సత్యాగ్రహము ప్రారంభిస్తారు ఓకే నెక్స్ట్ వన్ జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గాంధీజీకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి ఆప్షన్ త్రీ హిందూ దేశ సింహము అనేటువంటి బిరుదు ఇవ్వడము జరుగుతుంది నెక్స్ట్ వన్ గాంధీ వర్సెస్ లెనిన్ పుస్తకము రచించిన వారు ఎవరు అంటే వీరిద్దరు కూడా క్వైట్ ఆపోజిట్ అండి గాంధీజీ గారు అహింసా మార్గము లెనిన్ వార్ హింసావాదాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తులు క్వైట్ ఆపోజిట్ వీరిద్దరు కూడా అందుకే గాంధీ వర్సెస్ లెనిన్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు దీన్ని రచించిన వారు ఎవరంటే ఎస్ఏ డాంగే అనేటువంటి వ్యక్తి ఓకే ఇంపార్టెంట్ ఎస్ఏ డాంగే అనేటువంటి వ్యక్తి నడిపినటువంటి వార్తాపత్రిక పేరేంటి ఆన్సర్ ఆప్షన్ వన్ ది సోషలిస్ట్ ఓకే ది సోషలిస్ట్ నెక్స్ట్ వన్ కాంగ్రెస్ ఇన్క్విలాబ్ వార్తాపత్రికలను నడిపినది ఎవరు ఆప్షన్ ఫోర్ అసిఫ్ హుస్సేన్ హస్వి అనేటువంటి వ్యక్తి జాతీయ సారీ కాంగ్రెస్ మరియు ఇన్క్విలాబ్ అనేటువంటి వార్తాపత్రికలు నడిపారు నెక్స్ట్ వన్ నవయుగ లాంగర్ పత్రికలు నడిపిన వారు ఎవరు స్వతంత్రోద్యమ సమయంలో ఆప్షన్ వన్ ముజాఫర్ అహ్మద్ నెక్స్ట్ వన్ బందీ జీవన్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు బందీ జీవన్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి సచిన్ సన్యాల్ ఇంపార్టెంట్ పర్సన్ అండి దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి ప్రతి ఆసియావాసి తన వేలిముద్రల సర్టిఫికెట్ పొందాలి అనే రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో ఓకే దక్షిణాఫ్రికాలో ఉండేటువంటి ప్రతి ఆసియావాసి తన వేలిముద్రల సర్టిఫికెట్ పొందాలి దీనికి నిరసనగానే గాంధీజీ గారు మరి సత్యాగ్రహం అనే భావన ప్రారంభించడం జరిగిందండి ఓకే నెక్స్ట్ వన్ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినందుకు అమృత్సర్లో అరెస్టు చేసిన లేదా అరెస్ట్ అయిన నాయకులు ఎవరు ఆప్షన్ వన్ సైపుద్దీన్ కిచ్చులు మరియు సత్యపాల్ అనేటువంటి ఇద్దరు కూడా రౌలత్ చట్టం ఎప్పుడు వస్తుందండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగినటువంటి జలియన్ వాలా దుర్ఘటనకి వ్యతిరేకంగా మరి దీనిపైన ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకోవడానికి రౌల చట్టం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ఇట్స్ లైక్ నిర్బంధంగా అంటే ఎలాంటి కారణం లేకుండా జాతీయ నాయకులను అరెస్ట్ చేసేటువంటి పద్ధతి అండి ఇది ఓకేనా దీన్ని నిరసించడం అయితే జరిగింది దీన్ని నల్ల చట్టం అని కూడా అనడం జరిగిందండి ఏంటది నల్ల చట్టం అంటే నల్లగా ఉండదండి అంటే అంత అన్యాయమైనది అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ పంజాబ్ గవర్నర్ క్రింది వారిలో ఎవరు పనిచేశారు పంజాబ్ గవర్నర్గా ఆప్షన్ టూ ఓ డయ్యర్ జల్యన్ వలాభాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు అమృత్సర్లో అండి ఓకేనా అమృత్సర్ పంజాబ్ ప్రస్తుత పంజాబ్ గాంధీజీ భారతదేశానికి తిరిగి ఎప్పుడు వచ్చారు ఆన్సర్ పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిది దీన్ని మనము ఏ దినోత్సవంగా జరుపుకుంటామంటే ప్రవాస భారతీయ దివాస్ అనేటువంటి పేరుతో జరుపుకుంటాము ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఎంతమంది క సరైన సమాధానం చెప్తారో చూద్దాము మరి భారతదేశానికి గాంధీ గారిని ఎవరు ఆహ్వానించడం జరిగింది ఓకే ఎవరు ఆహ్వానించడము జరిగింది చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగారు ఈ క్వశ్చన్ని కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీని బొంబాయిలో ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఖిలాఫత్ ఉద్యమం కూడా జరుగుతుందండి మరి భారతదేశంలో ఓకే ఈ ఖిలాఫత్ అంటే ఇది మనకు సంబంధం లేదండి భారతదేశంతో సంబంధం లేని ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది ఖిలాఫత్ ఉద్యమమే ఎందుకు జరుపుతారు మరి కిలోఫత్ ఉద్యమం అంటే టర్కీ ఉంటుంది కదండి ముస్లిం కంట్రీస్ ఏవైతే అరబ్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ అయితే ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికీ కూడా మత పెద్దగా ఉండేటువంటి ఖలీఫా ఖలీఫా అధికారాలని సో కాపాడడం కోసము కిలాఫత్ ఉద్యమంని భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా నిర్వహిస్తారు నెక్స్ట్ ఆల్ ఇండియా కిలాఫత్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ ఎక్కడ అధ్యక్షత వహించడం జరిగింది ఇరవై రెండు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి ఢిల్లీలో ఇదేంటి ఇది ముస్లింలకు జరి ముస్లింలు అందరు జరిపినటువంటి ఉద్యమం కదా దీన్ని గాంధీజీ ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి డౌట్ వచ్చి ఉంటుంది ఎవరికైనా ఏంటంటే గాంధీజీ గారి ఉద్దేశం ఏంటంటే సో అప్పటి వరకు ముస్లింలు ఎలాంటి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు జాతీయోద్యమంలో కూడా అయితే మనం ఏంటి ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ముస్లింస్ అంతా కూడా భారత స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో సో దీనికి అధ్యక్షత వహిస్తారండి సింపుల్ ఓకే చౌరా చౌరి పోలీస్ స్టేషన్పై దాడి ఎప్పుడు జరిగింది ఇరవై మూడు ఆన్సర్ ఆప్షన్ చూడండి అండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదవ తారీఖున చౌరా కౌరీ అనేటువంటి సంఘటన ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ పైన మన జాతీయవాదులు ఏం చేస్తారంటే స్వతంత్రోద్యమ నాయకులంతా కూడా ఈ యొక్క ఉద్యమంలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నవారు పోలీస్ స్టేషన్లో అందరు ఉండగానే దానికి నిప్పం తీసి అందరిని సహజీవ దహనం చేస్తారండి అప్పుడు ఈ యొక్క శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమము హింసాత్మకంగా మారడంతో నిలిపివేస్తారు గాంధీజీ గారు ఓకే నెక్స్ట్ వన్ చౌరచరి సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేస్తున్నట్లుగా గాంధీజీ ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ వన్ అండి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండు నెక్స్ట్ వన్ జలియన్ వాలాబాగ్ సంఘటనకు చెలించిపోయిన దానికి నిరసనగా తన సర్ లేదా నైట్వుడ్ బిర్దును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చిన వారు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ త్రీ రవీంద్రనాథ్ ట్యాగూర్ ఓకే రవీంద్రనాథ్ ట్యాగూర్ గురుదేవ్ విశ్వకవి అంటాం మనం నిరాహార దీక్ష అనే అహింస ఆయుధాన్ని గాంధీజీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏ కార్మికుల సమ్మెలో బ్రిటిష్ వారిపై ప్రయోగించారు ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో పంతొమ్మిది వందల ఆరులో మళ్ళీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో భారతదేశంలో ఈ యొక్క నిరాహార దీక్ష చేస్తారండి దేనికోసం మరి ఆన్సర్ ఆప్షన్ వన్ అహ్మదాబాదు మిల్లు కార్మికుల కోసము ఉద్యమించడం జరుగుతుంది బ్రిటిష్ వారు రౌలత్ చట్టాన్ని ఎప్పుడు చేయడం జరిగింది ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది గాంధీజీ ఎవరి అభ్యర్థనపై భారతదేశానికి తిరిగి వచ్చారు సో మిమ్మల్ని ఫస్ట్ అడిగాను కదా క్వశ్చన్ దానికి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది నో ప్రాబ్లం ఇక ఎవరండి గోపాలకృష్ణ గోఖలే గారి యొక్క అభ్యర్థన మేరకు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీ గారిని ఆహ్వానించడం జరుగుతుంది భారతదేశానికి ఓకే నెక్స్ట్ జల్యన్వాలా భాగ్లో ఎవరు ప్రసంగిస్తున్నప్పుడు కాల్పులు జరిగాయి సార్ ఆప్షన్ టూ హన్సరాజ్ ఇంపార్టెంట్ జలియన్ వలాబాగ్ కాల్పులు జరిపిన అధికారి ఎవరు ముప్పైవది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి జనరల్ డయర్ నెక్స్ట్ వన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో కి అలీ ఖాన్ ఏ శాఖ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండి ఆర్థిక శాఖ క్విట్ ఇండియా ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమము ఎప్పుడు ప్రారంభమైందండి థర్టీ టూ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున క్విట్ ఇండియా మూమెంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఉద్యమంలోనే డూఆన్ నినాదం ఇవ్వడం జరుగుతుంది గాంధీజీ గారు మౌంట్ బాటన్ ప్రణాళికను ఏమంటారు ముప్పై మూడవది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి జూన్ త్రీ ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు నెక్స్ట్ వన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని సంస్థానాలు ఉండేవి ఆన్సర్ ఆప్షన్ వన్ ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండేదండి నెక్స్ట్ వన్ గాంధీజీ అహ్మదాబాద్ అహ్మదాబాద్ వద్ద సబర్మతి ఆశ్రమాన్ని ఎప్పుడు స్థాపించారు ముప్పై ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పం పదహారులో నెక్స్ట్ వన్ గాంధీజీ బీహార్లో చంపారన్ ప్రాంతంలో రైతులకు మద్దతుగా సత్యాగ్రహాన్ని ఎప్పుడు చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల పదిహేడు చౌరా చౌరి అనేటువంటి ప్రాంతము ఎక్కడ ఉంది ప్రజెంట్ ఎక్కడ ఉందని సింపుల్ క్వశ్చన్ కదా ఉత్తరప్రదేశ్లో ఉంది సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశము పంతొమ్మిది వందల ఇరవైలో ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి నాగ్పూర్లో జరిగింది మహారాష్ట్ర సహాయ నిరాకరణ ఉద్యమ చిహ్నము ఏది ఏం చిహ్నంతో నడిపారని మరి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అంటే రాత్నము పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో గాంధీజీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అండి ఓకే సరైన సమాధానము ఏంటంటే ఆప్షన్ టూ అండి బెల్గమ్ ఓకేనా మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకట పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఐదు కామెంట్ అందరూ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఒకట పంతొమ్మిది వందల ఇరవై నాలుగ బెల్గమ్ కర్ణాటకలో జరిగింది కామెంట్ చేయాలి ఏదో ఒకటి చూద్దాం జలియన్ వాలా బాగ్ సంఘటనను విచారించుటకు బ్రిటిష్ వారు నియమించిన కమిటీ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హంటర్ కమిటీ లేదా కమిషన్ గాంధీజీ హంటర్ కమిషన్ను ఏ విధంగా పేర్కొన్నారు నలభై మూడోది ఆప్షన్ ఫోర్ అండి వైట్ వాష్గా పేర్కొన్నారు హంటర్ కమిటీ కమిషన్ ఎవరిని నిర్దోషిగా తేల్చింది నలభై నాలుగు ఆప్షన్ ఫోర్ అండి జనరల్ డయ్యర్ని ఎందుకంటే వాళ్ళ కమిటీ వాళ్ళ వాళ్ళనే దోషులుగా చెప్తుంది ఎక్కడైనా తేల్చదు కాబట్టి నిర్దోషిగా తేల్చడం జరిగింది పంతొమ్మిది వందల నలభైలో గవర్నర్ ఓ డయ్యర్ను హత్య చేసింది ఎవరు నలభై ఐదోది ఆన్సర్ ఆప్షన్ వన్ అండి ఉద్దమ్ సింగ్ షౌకత్ అలీ మహ్మద్ అలీ ప్రచురి ప్రారంభించిన ఉద్యమం పేరేంటి నలభై ఆరా ఆప్షన్ టూ కిలాఫత్ ఉద్యమము నెక్స్ట్ వన్ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమము ఎప్పుడు ప్రారంభించారు నలభై ఏడవది ఆప్షన్ త్రీ అండి పంతొమ్మిది వందల ఇరవై ఆగస్ట్ ఒకటవ తారీఖున ఏ ఉద్యమం సందర్భంగా గాంధీజీ తన కైజర్ ఈ హింద్ అనే బిరుదు బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చారు ఏ ఉద్యమం అండి మరి సింపుల్ కదా ఆన్సర్ వచ్చేది ఆప్షన్ త్రీ అండి జలియన్ వాలాబాగ్ దురాంతము సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవైలో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదానికి ఎక్కడ ప్రత్యేక సమావేశము జరిగింది నలభై తొమ్మిదవది ఆన్సర్ ఆప్షన్ టూ అండి కలకత్తా సెప్టెంబర్లో చివరి క్వశ్చన్ గాంధీజీకి మద్దతుగా సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో ఆంధ్రాలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో జరిగిన ఉద్యమము యాభైవది ఆన్సర్ ఆప్షన్ త్రీ అండి చీరాల పేరాల ఉద్యమము సో గైస్ మరి క్లాస్ అయిపోయిన వెంటనే అయితే డౌన్లోడ్ చేసుకోండి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి కంపల్సరీగా చేస్తాను క్లాస్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ హే గాయస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా మన ఆర్కే ట్యూటోరియల్ తరఫున నిష్ణాతులైనటువంటి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఇటీవల ఎండోమెంట్ ఏపీఎస్సి జూనియర్ ఎస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం ఐదు వందల రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీ అండి మన యాప్ డౌన్లోడ్ చేసుకునే వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్సు కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా ఎనిమిది వందల ఎనభై నాలుగు పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు సో అంతేకాకుండా టెస్ట్లు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము ఐదు వందల రూపాయలకే సో ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలే తక్కువ కొంచెం వద్దు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో వెంటనే పర్చేస్ చేయండి